ధరని వెచ్చినాం ఉన్నాం ధరని తెచ్చినాం ఎందుకు తెచ్చినామండి ఎవల కోసం తెచ్చినాం విఆర్ఓలను తీసేసినాం వాళ్ళతో నాకేమైనా పాలిపగన ఎందుకు తీసేసినా నేను విఆర్ఓల నా పని లేకన కాల్ చేయాలి గులగుల పెట్టా ఎల్లే భూమి మల్లేకి రాసి మల్లే భూమి భూమేకి రాసి భూమే ఇంకో ఎల్లేకి రాసి రాసుడు భూమి ఉల్ట రాసుడు మళ్ళీ గట్టెట్లయింది బిడ్డ అంటే అయిందేదో అయింది కానీ బిడ్డ పట్టికనే అవుతుందా బావా ఇంకా బావానుడు మీదికి వెళ్ళి ఏ విధంగా రాక్షసుల్లాగా రంపాన పెట్టి చంపినరు ఒకనాడు నల్గొండ జిల్లాలో కేవలం 15 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉండేవి ఇయాల 87 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి కడుపుల సల్లగదలకుంటా రిజిస్ట్రేషన్ అంటే సూర్యాపేటకు రావాల్సిన అవసరం లేదు పెన్పాడులకు పెన్పాడునే అవుతుంది తిరుమలగిరిలోకి తిరుమలగిరిలోనే అవుతుంది ఎంత ఎంత మంచిగా 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ దాని తర్వాత 5 నిమిషాల మ్యూటేషన్ ఎంటనే సైట్ మీద వచ్చేస్తుంది మీకేల నేను రైతు బంధు డబ్బులు పంపిస్తా ఉన్నా ఇవలన జనిపోతే దురదృష్టం కొద్ది రైతు బీమా ఒక 5 లక్షలు పంపిస్తా ఉన్నాం ఇక్కడ కుటుంబ పెద్ద పోతే వాళ్ళు దుఃఖంలో ఉంటారని మళ్ళా కుటుంబం బజారు మీద పడొద్దని పిల్లలు చిన్నోళ్ళు ఉంటే ఇబ్బంది పడొద్దని 5 లక్షల రూపాయల బీమా మొత్తం ప్రీమియం అంతా సర్కారే కట్టిపికి పంపిస్తా ఉన్నాం ఎట్ట వస్తున్నాయి ఒక్కసారి కాంగ్రెస్ రాజ్యంలో ఉన్నటువంటి ఆపద్బంధును మీరు యాడ్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఎన్ని రోజులు తిరిగినాం ఎన్నేళ్ళు తిరిగినాం ఇలా 4 విషయాలని మేము ముందర పెడతాం మొత్తం మీరు రైతాంగం రైతు బిడ్డలున్నారు కాబట్టి ధరణి వల్ల అక్కడ నేను అక్కడ పైసలు బ్యాంకులో వేపిస్తే రిలీజ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ మీ సెల్ ఫోన్లని టింగు టింగు మని మోగుతాయి చూసి ఏంటంటే రైతు బంధు పైసలు పడ్డాయిరా నీకు పడ్డాయారంటే నాకు పడ్డాయారంటే మొత్తం బ్రహ్మాండంగా దరఖాస్తు లేదు దఫ్తర్ లేదు ఎవరికి చేయి చాపేది లేదు పాని నకలు లేదు మను నకలు లేదు అకౌంట్లన్నీ ఉన్నాయి కాబట్టి అందువల్ల పైసలు నేరుగొస్తా ఉంది బట్లు అమ్మిన డబ్బులు ఎట్లొస్తున్నాయి సీదా బ్యాంకులకు వచ్చి పడతాయి అంతకుముందు బీట్ల కాడికి సీట్ల కాడికి గిర్నీల కాడికి ఆ సాదా సిట్టి కింద రాసిస్తే అది పట్టుకొని నెల నెల రోజులు తిరిగిన పరిస్థితులు ఉండే ఇలా ఉందా ధరణి తీసేస్తాం ఉంటారు కాంగ్రెస్ తీసేసి మళ్ళీ పాత పద్ధతి పెడతారా ధరణి తీసేస్తే రైతు బీమా ఎట్లా రావాలి మళ్ళీ గీకన్నాయిగా రైతులను పంట వేసినామని నమ్మకం ఏందో ఉంటాడు మళ్ళీ దరఖాస్తు పట్టుకపోవాలి మళ్ళీ సర్టిఫై చేయాలి మళ్ళీ సేమ్ మొదటి కథ మొదలుకొస్తుంది రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి వెనకటి ఎట్లా అయిన ఉండే నేను అందుకే మీకు చెప్పే దయచేసి ఓట్లు వస్తే ఆగమాగం కావద్దు ఆలోచించాలి స్థిరంగా ఓటు అనేది మన మనం రాతను మనం రాసుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం అది అట్లా వాడుకోవాలి మంచి తెలిసి మంచి అర్థమై మంచిగున్నది అర్థమైన తర్వాత అర్థం కానట్టుంటే మన బ్రతుకులు వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎన్నడన్నా ఎవడన్నా ఊహించిండా ధరణి ఏంది అసలు ఒకటే మాటలు చెప్పేస్తాను నేను ఇంతకుముందు రైతుకు విఆర్ఓ ఒక భర్త గిరిదావర్ ఆర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక భర్త ఎంఆర్ఓ తహసీల్దార్ ఒక భర్త ఆయన మీద ఉన్నోడు ఆర్డీఓ ఒక భర్త జాయింట్ కలెక్టర్ ఒక భర్త జిల్లా కలెక్టర్ ఒక భర్త ఆడ సెక్రటరీట్ల హైదరాబాద్లో రెవెన్యూ సెక్రటరీ ఒక భర్త సీసీఆర్ లేనివాడు ఇంకో భర్త ఆయన మీద రెవెన్యూ మంత్రి దోపెత్తనం ఇలా ఎవడొక్కడు జరద్ద కింది మీద చేసినా పెద్దప్ప మింగినట్టు మళ్ళీ కిందికి వస్తా కింది తాకత్తుంది ఇలా పరిస్థితి ఉందా ఒక్కసారి ధరణిల భూమి ఎక్కిందంటే మార్చే మునగాడు ఎవడన్నా ఉన్నాడా ఉన్నాడా నేను ఒక్కటే మీతో కోరుతున్నా ధరణి యొక్క అర్థం ఏంటంటే ఇంతమంది భర్తలను తీసేసి ఇంతమంది పెత్తనాన్ని తీసేసి నీ భూమి మీద రైతు భూమి మీద రైతు భూమి మార్చానంటే ముఖ్యమంత్రి కూడా పవర్ లేదు ఇవాళ చీఫ్ సెక్రటరీ కూడా పవర్ లేదు ఇవాళ జిల్లా కలెక్టర్కి పవర్ లేదు ఏ మంత్రి కూడా పవర్ లేదు ఎవరికి నీ బొటన వేలికే పవర్ ఉన్నది అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి నీకు అధికారాన్ని ఇచ్చింది ప్రభుత్వం ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి పవర్ తీసి నీ భూమి నువ్వు గిఫ్ట్ ఇస్తావా అమ్ముకుంటావా కొంటావా నీ బొడనేలతోనే మార్చేటువంటి అధికారం మేము రైతులకు ఇచ్చినాం రైతన్నలారా ఆలోచన చేయండి మీకున్న అధికారాన్ని ఉంచుకుంటారా మళ్ళీ పొడగొట్టుకుంటారా మళ్ళీ పైరవికారుల మందల పాలవుతారా దయచేసి చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పట్టుకనే ఆగమాగం కావద్దు అయిపోయి ఇంకేది కాంగ్రెస్ వస్తే మళ్ళీ పైరవు కాలరు ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ మునిపోయిన రోజు ఎంత గంటలు గంటలు పడిగాపులు పడాలి
రిజిస్ట్రేషన్ కావాలంటే సర్దులు కట్టుకొని పోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎంత సులభంగా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి, ఎంత సులభంగా ముటేషన్ అయిపోతుంది, ఏ విధంగా ధాన్యం అమ్మిన డబ్బులు వస్తున్నాయి, ఏ విధంగా జరుగుతుంది. ఇవాళ ఎవడన్నా వచ్చి ఒక దగ్గర నా నియోజకవర్గంలో ఒక వాగు ఉన్నది, జర ఎండాకాలం వచ్చింది, వాగులో నీళ్ళు ఇవ్వాలని పెట్టినాం, చెక్ డ్యామ్లను నిండుతాయని చెప్పి. నా ఒక ఆయన నాయకుడు అన్నాడు, సార్ మా రైతులు మోటార్లు పట్టుకొని తిరుగుతుండ్రు, బావిలోకి డైరెక్ట్ నీళ్ళు తీసుకుంటాడా అని అన్నాడు. నీ ముళ్ళు ఏం పోయిందిరా భయ నేనన్నాను. ఏమవుతుంది, ఇంత దూరం మనం కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చినామే, ఎందుకోసం తెచ్చినాం? రైతుల కోసమే కదా. ఆయనకు వీలున్న కాడ తీసుకుంటాడు, ఎంత 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు పండించుకుంటాడు, దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయొద్దని చెప్పినాం. కాలువల మీద మోటార్లు పెట్టినా కూడా అబ్జెక్షన్ చేయొద్దని చెప్పినాం. దాని ఫలితంగా ఏ విధమైన పంటలు పండుతున్నాయి అసలు? ఇవాళ ఒకనాడు తుంగతుర్తి పరిస్థితి ఏముండే, సూర్యాపేట పరిస్థితి ఏముండే, ఇవాళ ఇంత అద్భుతమైన పంటలు ఏ విధంగా పండుతున్నాయి? హుజూర్ నగర్లో కూడా మన ఎమ్మెల్యే ఆనాటి నుంచి ఈనాడు దాకా ఇప్పటి పట్టించుకోలే, చాలా పెద్ద పెద్ద మునగాళ్ళ ఎమ్మెల్యేలు అయిన ఎవడు పట్టించుకోలేదు. కానీ ఇలా కాలువలు, నాగార్జున సాగర్ కాలువల యొక్క సిమెంట్ లైనింగ్ కోసం నా ఎంబడవాడి సైదిరెడ్డి గారు ఇలా శాంక్షన్ చేయిస్తే బ్రహ్మాండంగా లైనింగ్ పనులు మొదలైనాయి, చివరిదాకా నీళ్ళందే పరిస్థితి పోతా ఉన్నాం. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఇవి మేము చెప్పేది అన్ని కట్టుకథలు పిటకథలు కావు. కళ్యాణ లక్ష్మి రోజు మీరు చూస్తూనే ఉన్నారు, రైతు బీమా రోజు మీరు చూస్తూనే ఉన్నారు, ధాన్యం అమ్మితే డబ్బులు ఎట్లొస్తున్నాయో మీకు తెలుసు, 24 గంటల కరెంట్ ఎట్లొస్తుందో మీకు తెలుసు, ఏ విధమైన ప్రజా సంక్షేమం ఉన్నదో మీకు తెలుసు. ఇలా బీసీ బిడ్డలకు ఎవరైతే నెత్తి మీద పెట్టుకుని వ్యాపారం చేసుకునే పూసవేరులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, నాయీ బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళకి లక్ష లక్ష రూపాయలు ఇచ్చి మోడర్న్ సెలూన్లు పెట్టిస్తూ ఉన్నాం, అద్భుతమైనటువంటి సెలూన్ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. ఎవరన్నా ఎప్పుడన్నా చరిత్రలో ఆలోచన చేసినరా, వీటి గురించి పట్టించుకున్నారా? నేల విడి సామి చేసినట్టుగా డైలాగులు చెప్పి ఉపన్యాసాలు చెప్పి పిచ్చిలేకపోయింది తప్ప బేసిక్గా ప్రజల యొక్క బాధలు ఏందని పట్టించుకున్నవాడు ఎవడు లేకుండే. ఆ పద్ధతిలో మునగాయన ఎవడో పుణ్యాత్ముడు కాంగ్రెస్ ఆయన పాదయాత్ర చేసి ఆయన చెప్తాడు, సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్ళత్తు నేను నిరూపిస్తారంటే నిరూపించేదిరా నీ బొంద, ఆడ చూసినా కనబడతాయి. ఏ ఊరికి పోయినా కానీ కాలువల పడి నీళ్ళేనా, కొన్ని ఊళ్ళల్లో వచ్చిందా మరి నాశ ఎక్కువ అవుతుంది సార్ కాలువ బంద్ చేయమని అడిగే పరిస్థితి కడిపోతా ఉంది. సంవత్సరం పొడుగుతా ఎక్కడ ఎక్కడ పెన్పాడ మండలంలో రావి చెరువు, ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ శ్రీరామ్ సార్, 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ రావి చెరువు నిండుతూ ఉంది బ్రహ్మాండంగా. అంటే వట్టిగానే ఇవి అగాధమే వస్తాయా నీళ్ళు? ఈ విధంగా రైతులకు సాగునీరు కానీ ప్రజలందరికీ మంచినీళ్ళు, ఇదే కాంగ్రెస్ రాజ్యం ఒక్క ఛాన్స్ ఇవ్వమంటారు కాంగ్రెస్ వాళ్ళు? ఇదే కాంగ్రెస్ రాజ్యంలో, ఇదే సూర్యాపేట పట్టణంలో ఎన్ని అలర్జీ బీమారులు వస్తుంటే మూసి మురికి నీళ్ళు తాగకుండా, మూసి మురికి నీళ్ళే తాగించారు దశాబ్దాల తరబడి, కానీ ఎన్నడూ ఆలోచించలే. ఇలా బ్రహ్మాండంగా పాలధారాలు లాంటి మిషన్ భగీరథ ద్వారా అద్భుతమైనటువంటి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి. మా సర్పంచ్ మిత్రులకు నేను మనవి చేస్తూ ఉన్నా, మీరు ఒకసారి యాద్ చేసుకోవాలి, ఎందుకంటే మీ ఊళ్ళలో మోటార్లు కాలిపోతే, మీరు కరెంటు బిల్లు కట్టకపోతే ఎన్ని అవస్థలు పడ్డరో మీకు తెలుసు. ఇలా రూపాయి బిల్లు లేకుండా, గ్రామ పంచాయతీల మీద భారం లేకుండా ప్రభుత్వమే ఫ్రీగా వాటర్ సప్లై చేస్తూ ఉంది. అద్భుతమైన ఇన్ని కావాలంటే నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ సదుపాయాలన్నీ ఇంకా మెరుగు కావాలి, ఇంకా పెరగాలి, ఇంకా ముందుకు పోవాలి. ఇక్కడికే మనం సంతోషపడద్దు. ఇవన్నీ జరగాలంటే బ్రహ్మాండంగా ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. దయచేసి మీ అందరికీ మనం చేస్తాం. మంత్రి జగదీష్ రెడ్డి దక్షిణ తెలంగాణలో ఒక స్టేషన్ పెట్టాలి, అన్నీ కూడా గోదావరి ఒడ్డున ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంటే నా జిల్లాలో పెట్టాలని చెప్పి నా అతను కొట్లాడి ఇలా దామరచర్ల దగ్గర మా భాస్కర్రావు గారి కాన్స్టిట్యున్సీలో 30,000 కోట్ల ఖర్చు పెట్టి ఇండియాలోనే 1 పబ్లిక్ సెక్టర్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ వస్తూ ఉన్నది. అది వస్తే ఈ జిల్లా ముఖచిత్రమే మారిపోతుంది, ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖచిత్రం మారిపోతుంది. అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఇలా తెచ్చి నల్గొండలో కడతా ఉన్నాం 30,000 కోట్లతో. నేను ఒక్కటే మాట మీద మనవి చేస్తూ ఉన్నా, ఇంకా చాలా అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉంది. విశ్వనగరంగా హైదరాబాద్ మారిపోయే పరిస్థితులు మీకు కనబడతా ఉన్నాయి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలి, సంక్షేమం ఇదే విధంగా కొనసాగాలి. ఇప్పుడు వచ్చి ఏది పడితే చెప్తారు, ఆపద మొక్కులు మొక్తారు. ఒక మేర ఆయన బట్టలు కుడుతుంటాడు, బట్టలు కుడుతుంటే ఆయన సూది కిందవాడు,
సూది కింద పడితే దేవుడా దేవుడా లక్ష్మీ నరసింహస్వామి నా సూది నాకు దొరకని నీ పేరు మీద ఒక కిలో చక్కెర వంచి పెడతానన్నాడు భార్య లోపలికి వెళ్ళి బాగానే ఉన్నదా పది పైసల సూది కిలో చక్కెర వంచి పెడతాడా ఎవడన్నా అంటే ఏ సూది అయితే దొరకంతే ఎగబెడదాం దేవుడు ఏం చేస్తాడు అన్నాడు గట్టనే ఇప్పుడు వచ్చి మీకు ఆరు సందమామలు పెడతాం ఏరు సూర్యులు పెడతాం మీకు అది చూపిస్తామని అరిచేతుల వైకుంఠం చూపిస్తే మోసపోతే ఘోషపడతాం దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మీ మీ గ్రామాలలో విచక్షణతోనే చర్చ చేసి బ్రహ్మాండంగా మీరు ఇలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది సూర్యాపేట ఇంత పెద్ద సభ జరిగిందంటే మీరు ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించారని నాకు అర్థమైపోయింది అలా అనుమానమే లేకుండా పోయింది అక్కడ డౌట్ కూడా లేదు నాలుగు ఎమ్మెల్యేల నాలుగు ఎమ్మెల్యేలు గెలిచిపోయినట్టే మాట్లాడుతున్నారు మన వాళ్ళు ఆ విధంగా మీరు రుజువు చేసినారు మీ అందరి గురించి మనం చేసేది ఒకటే మరొక్కసారి అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది దానిలో ఎటువంటి డౌట్ లేదు ఎవడెన్ని కథలు చెప్పినా ఏం మాట్లాడినా పోయినసారి కంటే ఇంకో ఐదారు ఎక్కువ సీట్లతోని బీఆర్ఎస్ఏ గెలవబోతా ఉంది అందులో ఏమాత్రం అనుమానం లేదు మరింత ముందుకు పోదాం కరోనా వచ్చింది డబ్బులకు ఇబ్బంది అయింది ఆ మోడీ నోట్లు రద్దు చేస్తే రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం పడిపోయింది ఆలస్యమైంది కొద్దిగా కానీ రైతు రుణమాఫీ రెండుసార్లు చెప్పినాం పోయినసారి చెప్పినాం ఈసారి చెప్పినాం రెండు పర్యాయాలు కలిపి 37,000 కోట్ల రూపాయలు ఈ భారతదేశంలోనే ఎవడు చేయలే 37,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా దయచేసి మీరు ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలన్నీ రైతు బంధు పెట్టినాం ఎరువులు మంచిగా దొరుకుతున్నాయి విత్తనాలు మంచిగా దొరుకుతున్నాయి కల్తీ విత్తనాలను బట్టి జైల వారేసినాం కల్తీ అంతా చంపేస్తాం నా కొడకాని ఇవంతా ఎందుకు చేసినాం ఇప్పుడిప్పుడే తెలంగాణ పల్లెలు కరకల్లాడుతున్నాయి మంచి ఇండ్లు కడుతున్నారు రైతులు అప్పుల బాధ నుంచి బయటపడుతున్నారు ఇప్పుడిప్పుడు జర ముఖం తెల్లబడ్డది ఇంకా నడవాలి ఇంకో 7 నెలలు నడితే నా తెలంగాణ రైతు భారతదేశానికే గర్వకారణంగా ఉండేటువంటి రైతు తయారవుతాడు ఇవాళ మీరు చేసే పని నేను రైతు బంధు ఇచ్చినా నీళ్లు తెచ్చి ఇచ్చినా కరెంట్ ఇచ్చినా ఏం చేసినా కష్టపడేది బురదలో మట్టిలో మీరు మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఇవాళ 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉన్నది తెలంగాణ పంజాబ్ని తలదన్నే విధంగా 3 కోట్లది 4 కోట్లకు పోతా ఉంది అక్కడ ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్ పాలమూరులో పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోతే 4 కోట్ల టన్నులకు పోతా ఉంది వీళ్ళు ఈరోజు భయంకరంగా ఆలేరు భువనగిరి కూడా ఇప్పుడు బస్సాపూర్ ప్రాజెక్ట్ నింపబోతా ఉన్నాం ఆడ కూడా అద్భుతమైన పంటలు వస్తాయి ఎంత పంట పండుతుందంటే మన రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్స్ సరిపోతలేవు దంగుతలేవు ఇప్పుడు 1 కోటి టన్నులు అమ్ముతున్నది ప్రభుత్వం 1 కోటి టన్నులు ఓపెన్గా అర్రాసి పెట్టి అమ్ముతా ఉన్నాం 1,000 కోట్లు నష్టం అవుతుందని నేను చెప్పిన పోతే పోయింది మా రైతుల మీద దిష్టి తీసి పడేసిన అనుకుంటా ఇబ్బంది ఏం లేదని చెప్పినాం అది కమిట్మెంట్ పట్టుకున్న సిద్ధాంతం ఏంటంటే నా కండ్లార నేను చూసి నేనే ఏడిసిన ఎన్నో మండలాలలో ఎన్నో జిల్లాలకు పోయినప్పుడల్లా కళ్ళకు నీళ్ళు తీసుకొని నిరంజన్ రెడ్డి గారు నేను పాలమూరు జిల్లాలో నడిగడ్డకపోతే అక్కడ మనుషుల పరిస్థితి చూసి గొలగొల ఏడ్చినాం మేము ఆ రోజు ఏం జాతి మన తెలంగాణ జాతి మన బతికేంది ఎవడన్నా ఒప్పుకుంటాడా ఇట్లుంటే అని చెప్పి ఏడ్చి బాధపడ్డాం అవి నా కన్నారని నేను చూసిన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్రామ సీమలు చల్లగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మా రైతుల ముఖాలు తెలివికి రావాలి ఆనాడు చెట్టుకోడు గుట్టకోడైనాం ఎక్కడెక్కడో బతకపోయినాం హైదరాబాద్ పోయి ఆటోలు నడిపినాం ఇలా మొత్తం వలస పోయినంతా వాపసి వచ్చినారు గర్వంగా సంతోషంగా బ్రహ్మాండంగా నా రైతులంతా ఎలా దర్జాగా కాలు మీద కాలేసుకొని 24 గంటల కరెంటు పెట్టుకొని బ్రహ్మాండంగా పైకి వస్తూ ఉన్నారు అట్లే రావాలి అదే పద్ధతిలో ముందుకు పోవాలి ఇంకా కూడా ఏం ఆగకుండా జరగానంటే దయచేసి మీకు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా జాగ్రత్తగా వ్యవహారం చేయండి అలవోకగా ఆశమాసి ఉండవద్దు మనం దెబ్బతిని పోతాం రైతు రుణమాఫీ కానీ ఇంకా రావాల్సింది కొద్దిగా రైతు బంధు కూడా ఉంది 7 ఎకరాల పై వాళ్ళకు కూడా రావాల్సింది నిన్న మొన్న నేను సమీక్ష చేసినాను ఇప్పుడు ఏదైతే బీసీలకు ఇచ్చేటువంటి ఎంబీసీలకు పనిముట్లలో వాళ్ళకి ఇచ్చే డబ్బులు 1 లక్ష రూపాయలు ఏదైతే ఉందో అవి అందరికీ కూడా క్రమంగా పోతూనే ఉంటాయి ప్రతి ఒక్క ఇంటికి పోతాయి ప్రతి రజక సోదరునికి వస్తాయి ప్రతి నాయి బ్రాహ్మణ సోదరునికి వస్తాయి అందరూ కూడా వస్తాయి చిన్న వ్యాపారం ఆడుకోవాలని ఉద్దేశంతో దాన్ని పెట్టుకున్నాం దాన్ని తొందర పడద్దు ఎవడో ఏదో చెప్తే నమ్మద్దు నేను మీకు హామీగా ఉంటున్నాను అందరూ కూడా వస్తాయి బ్రహ్మాండంగా ప్రతి వాళ్ళకు కూడా దాన్ని అందజేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా ఫైనల్గా ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఈ సూర్యాపేట పట్టణానికి వచ్చి నాకు స్వాగతం చెప్పి
ఇంత అద్భుతంగా ఈ సభను విజయవంతం చేసినందుకు ఇక్కడ ఎమ్మెల్యేలకు మంత్రి గారికి కార్యకర్తలకు పార్టీ నాయకులకు ఇంకా నాలుగు విషయాలు చెప్పాలనుంది కానీ హెలికాప్టర్ తో ఇదే పంచాయతీ అది పొదుగుంకితే ఎగరదు ఎగరకపోతే మళ్ళీ నేను రోడ్డు మీద పోవాలి ఆ ప్రాబ్లం వస్తుంది నేను మళ్ళా వస్తా కాబట్టి ఆ సందర్భంలో ఇంకా బాగా పెట్టుకుందాం మాట్లాడుకుందాం మీకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ చివర్గా నాకు ఒక మాట చెప్పాలి మీరు అందరూ కలిసి ధరని ఉండానా తీసేయనా ఉండానా ఉండాలి కదా ఉండాలనే వాళ్ళు చేతులు లేవటారు దయచేసి ఆ కెమెరా వాళ్ళు కూడా దింపురా బాబు ధన్యవాదాలు జై తెలంగాణ।